వరంగల్ జిల్లా పేరు చెప్పగానే రాజకీయంగా కొండా దంపతులు గుర్తుకొస్తారు. వరంగల్ రాజకీయాలతో అంతగా వాళ్లకు అనుబంధం ఉంది. వరంగల్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు కొండా మురళీ సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు పదేళ్ల పాటు జిల్లా రాజకీయాల్ని శాసించారు. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. కారు పార్టీ నుంచి సురేఖ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో తిరిగి కాంగ్రెస్ లో చేరారు. గత ఎన్నికల్లో సురేఖ ఓడిపోయారు. అప్పటి నుంచి మూడేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కొండా దంపతులు కొన్ని రోజులుగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత దూకుడు పెంచారు. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొండా దంపతుల చరిత్రతో సినిమా తీయడంతో కొండా దంపతులు మళ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కొండా కూతురు పోటీ చేస్తుందనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. కొండా కుటుంబ రాజకీయ వారసురాలిగా సుస్మితా పటేల్ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. కూతురు పొలిటికల్ ఎంట్రీపై కొండా దంపతులు క్లారిటీ ఇవ్వలేదు. కానీ వరంగల్ వేదికగా జరిగిన ఈవెంట్తో సుస్మితారెడ్డి రాజకీయ ఎంట్రీ ఖాయమని తేలిపోయింది. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన కొండా చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక రాజకీయంగా సంచలనమైంది. కొండా సినిమా వేడుక సాక్షిగా కొండా దంపతుల కూతురు కొండా సుస్మితా పటేల్ హల్చల్ చేశారు. పంచు డైలాగులు విసిరారు. కొండాకు చిరకాల ప్రత్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుపై పంచు డైలాగులతో విరుచుకుపడ్డారు సుస్మితా పటేల్. సీఎం కేసీఆర్, కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంపైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఉద్దండుల్ని మరిపించేలా తీన్మా డైలాగులు పేల్చారు సుస్మితా పటేల్. ఎర్రబెల్లి ఇక కాస్కో అంటూ సవాల్ చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, సాయి పల్లవి వస్తే కార్పెట్ లేచినావట, చైర్ లేచినావట, నేను పిలుచుకున్న ముఖ్య అతిథి టీపీసీసీ రేవంత్ రెడ్డి గారిని ఆపినవు నువ్వు, ఇవాళ నీ బతుకు మారదాయిగా, నీ బతుకంతా భయంతోనే బతుకుతావా, పడు ఇంకా భయపడుతూనే ఉండు, ఇట్లానే భయపడుతూనే ఉంటాం, కానీ ఏదో ఒకరోజు అంతం అనేది ఉంటుంది భయానికి కూడా. సో ఇవాళ నేను చెప్పదలుచుకున్నా, ఎవరు ఎటు ఆగినా ఏం చేసినా ఈ ఉద్యమం అనేది ఆగదు. కొండా అభిమానాలు అనేటోళ్ళు ఆగరు. కొండా మురళి అనేటోడు ప్రతి ఒక్కరి గుండెలో ఉంటాడు. అది అలా చూస్తే తెలుస్తుంది, ఏం తమ్ముళ్ళు అన్నలు ఎట్లున్నది, అలా ఏం ప్రభుత్వంలో బతుకుతానం, ఇవాళ మనం ఇట్లాంటి ప్రభుత్వంలో బతుకుతానం, ఇదే పెత్తందారులు, ఇదే 35 ఏళ్ళ క్రితం జరిగింది, మళ్ళీ ఇవాళ కూడా జరిగింది, ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో చూస్తాం, వస్తాంది కదా ఎలక్షన్, వచ్చినాక చూస్తాం. కొండా సినిమా వేడుకకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాకుండా అడ్డుకున్నారని ఎర్రబల్లిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పులి, పులి పేరు చెబితేనే ఎర్రబల్లి వణికిపోతున్నాడంటూ సెటైర్లు వేశారు. కొండా సినిమాతో ఎర్రబల్లికి భయం పట్టుకుందని, డైపర్లు ఆర్డర్ చేశారని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయని చెప్పారు. దయాకరావు గుర్తుపెట్టుకో, టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా, కేటీఆర్, కేసీఆర్ ఎవరైనా గుర్తుపెట్టుకో, ఇవాళ నువ్వు ఆపినావు అంటే నువ్వు భయపడ్డావు. నా ఈవెంట్కి వచ్చే మనిషిని నువ్వు గట్కేసర్ దగ్గర ఆపినావు, ఆయన నియోజకవర్గంలో ఆపినావు నువ్వు. సో మా పులి, తెలంగాణ పులి రేవంత్ రెడ్డి అన్న ఆపినావు చూడు, అక్కడనే తెలుస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్లో ఎవరో పోస్ట్ పెట్టినరబ్బా, దయాకరావుకి డైపర్లు అవసరం పడతాయి అని, పంపిద్దామా, పంపిద్దాం కదా. అది కొండా సినిమా వేడుకలో సుస్మితా పటేల్ చేసిన ప్రసంగం వరంగల్ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. మంత్రి ఎర్రబెల్లి టార్గెట్గా సుస్మిత చేసిన కామెంట్లను కొండా వర్గీయులు వైరల్ చేస్తున్నారు. తీన్మార్ డైలాగులతో అదరగొట్టిన సుస్మిత వరంగల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమని చెబుతున్నారు. సుస్మితా పటేల్ ప్రసంగంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఎర్రబెల్లిని తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తూ తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సుస్మిత సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. రేవంత్ రెడ్డిని పదే పదే పొగడ్డం ద్వారా కాంగ్రెస్ పార్టీలో తనకు తిరుగు లేకుండా చూసుకునే యోచనలో కొండా డాక్టర్ ఉందంటున్నారు. సుస్మితా పటేల్ కు రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయంటున్నారు. సుస్మితా ఎంట్రీతో వరంగల్ రాజకీయాలు 20 ఏళ్ల క్రితంలా మళ్లీ హాట్ హాట్ గా సాగనున్నాయనే టాక్ జనాల నుంచి వస్తోంది.